దరువు అనేది మేము మొదట స్థాపించిన సంస్థ ఇదే అయితే మా దరువుని ఎలా వాడుకుంటారు రవితేజ గారి సినిమాకి దరువు అనేసి ఆ దరువు ఆడాలంటే ఈ దరువుని శాంతపరచాలని వాళ్ళ మీ వాళ్ళ కప్పము వాళ్ళ నుంచి కప్ప వసూలు చేశారంటే మీరు తప్పుడు వాడుతుంది ఎందుకంటే మేము యూనివర్సిటీ పక్కన ఆర్టీసీ హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ దగ్గర షూటింగ్ పెట్టిరు అయితే అందరూ ఏమనుకుంటారు విద్యార్థులు అంటే ఓహో దరువు వెళ్ళడానికి పైసలు ఇచ్చిర్రు ఇంత యూనివర్సిటీ లోపలికి వచ్చి షూటింగ్ తీసుకుంటారు అంటే దర్వేలా ఏదో డబ్బులు ముట్టినాయని చెప్పేసి అనుకుంటున్నారు అప్పుడు అసలు ఏంది అసలు దర్వేని ధర్వ అంటే ఒక సామాజిక సంస్థ ఒక ఉద్యమ సంస్థ అసలు టైటిలే దీన్ని మార్చాల దాంట్లో ఏదో ఒక కామెడీ కోసము ఏదో ఒక ఒక సినిమా అంటేనే ఆ సినిమాలో ఉండేటువంటి హస్యం కోసము ఇంకో దానికోసమో కాదు ధర్వ ఒక కీలకంగా ఉద్యమంలో పనిచేస్తున్న సంస్థ కాబట్టి పేరుని తీసేస్తే సంతోషం పేరు తీసేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం అప్పుడు ఆర్టీసీ హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా మా విద్యార్థులు కొంతమంది ఆ కెమెరాలు కెమెరాలు ఏదో దాడి చేసిరు వాళ్ళు షూటింగ్ మానేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి అంటే మేము దాడి చేయలేదు కొంతమంది విద్యార్థులు చేసారు మా సంస్థ నుంచి సంబంధం లేదు కానీ మేము పేరుని తీశారని మాత్రం డిమాండ్ చేసినాం పేరుని తీసేస్తేనే బాగుంటుందని చెప్పి చెప్పినాం కానీ మాకు కోర్టులో కేసు వేద్దామని కూడా అనుకున్నాం కానీ లాస్ట్కు ఆ రిజిస్ట్రేషన్ నంబరు అవన్నీ మేము ఒక అడ్వకేట్ని కూడా కలిస్తే ఇదంతా నిలవదేమో అని చెప్పేసి అనడం వల్ల మేము సైలెంట్ అయిపోయినాం తప్ప ధరవ మీద ధరువు సంస్థ మీద మాకు గౌరవం ఉంది అది సీమల్లో ఉండద్దు అనుకునేది మా ఉద్దేశం అంటే కేసు నిలబడమని గ్రహించడం కన్నా అంతే ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారి మీద ఎన్ని విమర్శలు చేస్తున్న ధరువు ఎల్లన్న గారు ఆ కోర్టులు కోర్టులలో కేసులు నిలబడతాయి లేదని పక్కన పెడితే దరువు ఎల్లన్న మంచి కలెక్షన్ కింగ్ అనే ఉద్దేశంతో చాలా కేసులు కూడా నమోదయ్యాయి వాటన్నింటికి కూడా ఉద్యమ రంగు పులిమారు దరువు ఎల్లన్న గారు ఆ ఉద్దేశంతోనే ఆ కేసులు అవన్నీ ఈ భయంతోనే ఆ రోజు కేసులకు పోలేదు అంటే కోర్టులో కేసులు వేయడానికి తప్పు తప్పు తప్ప కేసులు అనేది వసూలు చేయడంలో కేసులు ఎక్కడ ఉన్నాయండి అన్ని ఉద్యమ కేసులే అదే వసూలు చేశారు వసూళ్లకు సంబంధించి కేసులు పెడితే దానికి ఉద్యమ రంగు పూశారు లేదు అన్నది ఆరోపణ లేదు మా మీద అట్లాంటి కేసులు ఒక్కట్టున్న మీరు తీసుకురండి దేనికంటే దానికి రాడు మా మీద ఉన్న కేసులన్నీ ఎవరో ఇక్కడ అమీర్పేట్ల లేదా పంజగుట్టల ఏదైనా అద్దాలు కొడితే బిగ్ బజార్ను కొడితే ఇంకో చర్మాసును కొడితే ఇక్కడ అద్దాలు బలితే యూనివర్సిటీలో ఉన్న మా మీద కేసులు ఏంటి అంటే ఎవరు చేసినా కూడా ఉద్యమంలో కీలక కీలకంగా మా పేరు వినబడుతుంది కాబట్టి ఎవరు ఏది కొట్టినా మా మీద కేసులు అయినాయి ఇప్పటికీ వంద నూట ఇరవై కేసులు మా మీద ఉన్నాయి కేసులు ఉన్నాయి వ్యక్తిగతంగా వంద వంద నూట పది వరకు ఉంటాయి మొన్న మొన్న మురళి దాంతో ఒక నూట ఇరవై దాకా కేసులు ఉంటాయి మొన్న కూడా ఒక పది కేసులు పెట్టారు కదా తెలంగాణ రాకముందు ఒక నూట పది కేసులు ఉన్నాయి ఇప్పుడు పది కేసులు పెట్టిన కేసీఆర్ మొత్తం నూట ఇరవై కేసులు అయితే కేసులు మాకు కాసులు వాళ్ళకు పైగా మా మమ్మల్ని దుష్ప్రచారం చేస్తే ఎట్లా సమాజం చూస్తుంది కదా ఇమ్రాన్ అష్మి తెలుసా హిందీ హీరో ఆఫ్ కోర్స్ ఇమ్రాన్ అష్మిది ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంది యాక్చువల్లీ ఇమ్రాన్ అష్మి నాకు తెలియదు ఒక మిత్రుడు ఓయూలో ఒక షూటింగ్కి సంబంధించి చిన్న డాక్యుమెంటరీ ఫిల్ము దానికి సంబంధించి షూటింగ్కి సంబంధించి కొంత పర్మిషన్ అవసరం ఉందనంటే నేనే రిజిస్టర్ దగ్గర లెటర్ పెట్టినా తీసుకున్న పర్మిషన్ కూడా వాళ్ళు అంటే ఒక పది ఇరవై మంది అంతకుముందు చాలా డాక్యుమెంటరీలు వచ్చినాయి అట్లే డాక్యుమెంటరీ ఉంటుంది మేము కూడా మా పాటల్ని వీడియోలు తీసినాం చెంచాలగూడ జైల్లో సాంగ్ కానీ వీర్లారవందనం వందనం కానీ ఇట్లాంటి సాంగ్లు రికార్డ్ చేసినాం అట్లే ఒక చిన్న డాక్యుమెంటరీ ఏమో అని చెప్పేసి అనుకుని మేము పర్మిషన్ తీసుకున్నాం నాకు ఒక మిత్రుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే చిన్న డాక్యుమెంటరీ అని చెప్పడం వల్ల నేను పర్మిషన్ తీసుకున్నాను నాకు కూడా ఆ సంస్థ ఈ కల్చరల్గా ఉండేవాళ్ళంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి నేను సరైన నేను పర్మిషన్ తీసుకున్నాను తీసుకున్నా కానీ తీరా చూసే వరకు పెద్ద పెద్ద ఓబి వాళ్ళు వచ్చిన యూనివర్సిటీకి అసలు నాకే ఆశ్చర్యం వేసింది ఏంది బ్రదర్ రిటైర్షన్ ఇది ఏంది ఏం కదా అంటే అప్పుడు మా వీసీ కార్తో మాట్లాడితే ఏంది అలా నువ్వు పర్మిషన్ తీసుకుంది డాక్యుమెంటరీకి అదే ఇమ్రాన్ హస్మిటా పెద్ద సినిమా యాక్టర్ అంటే నాకు కూడా తెలియదు సార్ ఇమ్రాన్ అశ్మిది తెలియదు మరి ఏందో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను పోయి చూసేసరికి నువ్వు ఇట్ ఎట్లా వేస్తొచ్చావు ఇవన్నీ సినిమాలు షూటింగ్ నడవడానికి కాదు ఓయూను ఒక ఉద్యమ కేంద్రంగానే ఉంచుకుంటాం తప్ప సినిమాలకు ఒంకోదానికి ఒంకోదానికి కాదని చెప్పేసి మేమే దాన్ని పంపించేయడం జరిగింది యూనివర్సిటీ వీసీ గారు కూడా చెప్పినాం అప్పుడు రిజిస్టార్ ఉండే వీసీ లేకుండా రిజిస్టార్ సురేష్ కుమార్ సార్ ఉంటే సార్ మరి మాకు మాకేమో డాక్యుమెంట్ అని చెప్పారు ఆ ఉద్దేశంగా ఒక ఉద్యమకారుల సహకరిద్దామని చేసినాము కానీ వాళ్ళేమో సినిమా అనుకున్నారు ఇది దయచేసి మీరు ఆలోచించండి సార్ అని చెప్పి చెప్పినాం మరి వాదన మరోలా ఉంది వాళ్ళని ఇమ్రాన్ గారికి పర్మిషన్ ఇస్తానని ఐదు లక్షల రూపాయలు నజరానగా తీసుకున్నారు ఈ విషయం ఇతర సంఘాలకు తెలిసి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేయడంతో ఎల్లన్న గారు ధర ఎల్లన్న వెనకడుగు వేశారు ఇది పెద్ద ఇష్యూ అయింది ఇమ్రాన్ లష్మి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇదంతా కూడా అసలు ఇమ్రాన్ లక్ష్మి వాళ్ళు తెలియదు ఆయన తర్వాత అక్కడ ప్రత్యక్ష తెలియకుండానే పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పారా మీరు వాస్తవంగా తెలియదు నిజంగానే తెలియదు ఎందుకంటే మరి పర్మిషన్ ఎలా ఇప్పించారు అదే అన్న ఇంతకుముందు చెప్పినాడు ఒక మిత్రుడు ఒక డాక్యుమెంటరీ ఫిలిము అని చెప్పడం వల్ల తీసుకున్నాం అంతకుముందు అంపశయ్య అనేది ఒక డాక్యుమెంటరీ చేశారు ఆ అంపశయ్య డాక్యుమెంటరీలో పనిచేసిన ఒక మిత్రుడు అన్న ఇట్లా డాక్యుమెంట్ ఉంది మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలంటే మొన్ననే నేను అంపశయ్య మీద తీసుకున్నా మళ్ళీ మళ్ళీ తీసుకుంటే ఇస్తారో ఎవరో నువ్వు తీసుకో అని చెప్పేసి నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లా నేను పర్మిషన్ తీసుకున్నా మనదే కదా సంస్థ మనకు కూడా కొద్దిగా పరిచయాలు పెరుగుతాయని చెప్పేసి నేను తీసుకున్నాను తప్ప పైసలు వస్తాయని కానీ మాత్రం కాదు కాబట్టి ఇక విద్యార్థులు మేము కేసీఆర్కి యాంటీగా ఉన్నాం కాబట్టి కేసీఆర్కు పాలాభిషేకాలు చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది కేసీఆర్ ఏం చేసినా వాళ్ళు పాలాభిషేకాలు చేస్తారు పాల ప్యాకెట్ల బ్యాచ్ అంటారు వాళ్ళు రక్తాభిషేకం చేస్తారు మాది నేత్రాభిషేకం రక్తాభిషేకం అన్నీగా మాది రక్త తర్పణ అయింది కదా మాది మొత్తం త్యాగమే నిలబడ్డది ఓ ఎవరిని అడిగినా అంటే ఒక త్యాగానికి మారుపేరుగా ఉంటుంది తప్ప ద్రోహానికి కాదు అట్లా పాలాభిషేకాల బ్యాచ్ ఏంటంటే మేము ఏ ప్రక్రియ చేసినా దాన్ని విమర్శించడానికి ఇప్పుడు వాళ్ళు అట్లా చేయకపోతే వాళ్ళు వాళ్లకు భవిష్యత్తు ఉండదు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ దగ్గర వాళ్ళు అట్లా అనడం ద్వారా ఏమైందంటే ఓ కేసీఆర్ను వ్యతిరేకించటోళం కూడా మేము ఎట్లా చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని తిట్టడము అది చేయడం కేసీఆర్ దగ్గరకు పోయి పదాలు దొవ్వుకోవడం ఇట్లాంటి పర్సల కోసం మమ్మల్ని దుష్ప్రచారం చేసే తప్ప దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు